అండ్ డిఓపి రమేష్ గారు ఒక్కసారి మాట్లాడతారు అండ్ దెన్ హరీష్ శంకర్ గారు. హలో, హాయ్ అండి. హాయ్ ఎవ్రీబడి. స్పెషలీ థ్యాంక్స్ టు ప్రణీత్ బ్రో అండ్ మై లవ్లీ బ్రదర్ సింహ అండ్ భైరవ. అంటే నేను ఇండస్ట్రీలో అసిస్టెంట్గా జర్నీ అవుతున్నప్పుడు నా కెరియర్ మొత్తం వాళ్ళతోటే జర్నీ జరిగిందండి. బికాస్ ఆఫ్ సారీ మ్యామ్, బాహుబలిలో 5 ఇయర్స్ అయిపోయిందండి. ఆ తర్వాత చిన్న గ్యాప్లో చిన్న సినిమా వేసుకుని బయటెళ్ళి మళ్ళీ ఈసారి 3 సంవత్సరాలు అయింది. సో ఇక ఈ ఫ్యామిలీతో తిరగడం జరిగింది. సో నాకు ఇండస్ట్రీ వైజ్ ఇద్దరు నాకు బ్రదర్స్ లేరు, ఐ మీన్ ఇండస్ట్రీ వైజ్ ఐ హ్యావ్ 2 బ్రదర్స్, సింహ బ్రో అండ్ భైరవ అండ్ కార్తిక్. ఇప్పుడు ఇంకో బ్రో దొరికాడు ఈ సినిమా ద్వారా. థ్యాంక్స్ డార్లింగ్ ప్రణీత్. కానీ ఎవ్రీడే నన్ను టెన్షన్ పెడతానంటే లొకేషన్లో, బ్రో ఇది అవ్వాలి అవ్వాలి అవ్వాలి, లేట్ డార్లింగ్ దానికి లైట్ యాంగిల్ ఉంటుంది అది అంటే ఏమని వేసుకుని అవ్వాలి ఫాస్ట్గా అవ్వాలంటాడు. సో ఈ ప్రెజర్లో మాత్రం నాకు ప్రెజర్ అనేది లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే నా లైఫ్లో బాక్సాలని సినిమాకి చాలా సూట్ అయిందండి, నా ఈ టైటిల్కి నా లైఫ్కి. బేసికలీ ఇప్పుడు రాజు సార్ చెప్పినట్టు అరే బొమ్మర్జీ చలో బాక్సాలి అన్నట్టు ఉన్నాయి కదా, సో నా లైఫ్లో 2 లవ్ మ్యారేజ్ చేశాను, చలో బాక్సాలి అని లాక్కెళ్ళిపోయి అమ్మాయిని. 2 లవ్ మ్యారేజ్ చేశాను సార్, కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేకపోయాను, అది పాయింట్. ఇప్పుడు కూడా బాక్సాలి టైటిల్కి పరిగెత్తుకుంటూ వచ్చానండి. మైసూర్లో షూటింగ్లో ఉన్న మళ్ళీ ప్రణీత్ అగేన్, నువ్వు వస్తావరావా రింగ్ మీద రింగ్ వేస్తావు అన్నాడు. సరే అని అప్పటికప్పుడు వేసుకొని అక్కడ మళ్ళీ వేరే డిఓపితో మేనేజ్ చేసి అలా పరిగెత్తుకొచ్చాను. లక్కీలీ ఈరోజు అక్కడ లాస్ట్ వర్కింగ్ డే, ఈ బాక్సాల కోసం ఇలా పరిగెత్తుకొచ్చాను. ఇది నా బాక్సాలకి బాగా యాప్ట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అవుతుందండి మీ లవ్ మ్యారేజ్? 5 ఏళ్ళు బాహుబలికి, ఇంకో 4 ఏళ్ళు ఆర్ఆర్ఆర్కి, తర్వాత ఈ ఫ్యామిలీకి. మ్యారేజ్ అవ్వట్లేదు కానీ ఫ్యామిలీ ప్లానింగ్ అవుతుంది మీకు ఇక్కడ. హరీష్ శంకర్ గారు